ప్రిన్స్ మహేష్ బాబు మరీ చిన్నోడైపోయారు. శ్రీమంతుడు మూవీ ఫస్ట్ హాఫ్లో కాలేజ్ స్టూడెంట్గా కనిపించి ఫ్యాన్స్ని ఖుషీ చేశారు మహేష్. మరోసారి అదే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న మహేష్ 25వ చిత్రం షూటింగ్ డెహ్రాడూన్లో కంప్లీట్ చేసుకొని వచ్చేసింది. అలాగే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ కోసం మహేష్ బాబు ఫ్యాన్సే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకులంతా వెయిట్ చేస్తున్నారంటంలో సందేహం లేదు. ఎందుకు అంటే ఈ సినిమాలో మహేష్ తన మేకప్ను చేంజ్ చేసుకొని కొత్త లుక్తో రాబోతున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ లుక్ ఎలా ఉండబోతోందో అన్న ఆలోచనలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అలాగే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ఏ రేంజ్లో ఉండబోతోందో అని మహేష్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్ర బృందం ఫస్ట్ లుక్ను 9 ఆగస్టున రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 9 ఆగస్టున మహేష్ బాబు సినిమా ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది అనడంలో ఫ్యాన్స్లో కొంత హుషారు నెలకొంది. ఓ కాలేజ్ సీక్వెన్స్ కోసం మహేష్ మరీ కుర్రాడిగా మారిపోయారు. నూనూగు మీసాలతో డిగ్రీ స్టూడెంట్ల కొత్త గెటప్లో కనిపించారు. ప్రిన్స్ మహేష్ ప్రస్తుతం హీరోయిన్ పూజ ఎగ్దతో కలిసి క్లాస్ రూమ్ సన్నివేశాలు డెహ్రాడూన్లో షూట్ చేశారు. ఆ సెట్స్ నుంచి ఒక పిక్అప్పుడు మీడియాలో లీక్ అయింది. మహేష్ కొత్త గెటప్ ఈ మూవీకి స్పెషల్ అసెట్ అవుతుందని అప్పటే అందరికీ తెలిసిపోయింది. దిల్ రాజ్ అశ్వినిదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి ఇంకా పేరు కూడా పెట్టలేదు. అయితే సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఓ రేంజ్లో ఉన్నాయని చెప్పవచ్చు. మారిపోయిన కొత్త లుక్తో మహేష్ ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటారో సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.